ఆస్తికులు. కనుక అల్హమ్దులిల్లా భారతదేశంలో ప్రజా పరిపాలన ఉంది. 1976 42వ యొక్క సవరణ ద్వారా లౌకిక తత్వం అనే పదాన్ని రాజ్యాంగంలో ప్రవేశపెట్టడం జరిగింది. లౌకిక రాజ్యం అంటే మతానికి అతీతమైన రాజ్యమని, అధికార మతం లేని రాజ్యమని. ఆ రకంగా మనం చూసినట్లయితే 7 పదుల కాలం నుండి అల్హమ్దులిల్లా మన భారతదేశ విశిష్టతను మనం కాపాడుకుంటూ వస్తున్నా. ఇక మీదట కూడా ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని అవరోధాలు ఎదురైనా మనం కాపాడుకుంటూనే ఉంటాము అన్న యొక్క బలమైన నమ్మకం కూడా ఉంది. అభిమాన సోదరుల డాక్టర్ బి అంబేద్కర్ గారు రాజ్యాంగకర్తల్లో, నిర్మాతల్లో ఆయన కూడా ఒకరుగా ఉన్నారనుకుంటా. ఆయన చెప్పిన మాటను మనం శిరసావహించాలి. ఆయన అన్న మాట ఏమిటంటే, రాజ్యాంగం ఎంత గొప్పదైనప్పటికీ ప్రజలు ఉత్తములు కాకపోతే దాని వలన ఎలాంటి ప్రయోజనం లేదు. రాజ్యాంగంలో లోపం ఉన్నా ప్రజలు కనుక ఉత్తములైతే దానివల్ల ప్రయోజనం ఉంటుంది అని ఆయన సూచించారు. అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ గారు కూడా చెప్పిన మాట ఏమిటంటే, రాజ్యాంగం అనేది ఒక యంత్రం లాంటిది, అది చూసుకోవాలంటే ప్రజలు దాన్ని అమలుపరిచినప్పుడే అది సాధ్యమవుతుంది అని ఆయన సెలవిచ్చారు. కాబట్టి అలాంటి మహాత్ములు ఏ ఉద్బోధైతే చేశారో ఆ ఉద్బోధన మనస వాచ కర్మణ త్రీకరణ శుద్ధితో మనం కనుక ప్రజాస్థాయిలో పాటించినట్లయితే పరిపాలకులు ఎవరు మారినా సరే మన ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేయడం మాత్రం ఎవరి తరం కాదు అన్న విషయాన్ని సవినయంగా మీ అందరికీ నేను తెలియజేయదలుచుకుంటున్నా. అభిమాన సోదరుల భారతీయులమైన మనం మన యొక్క స్వేచ్ఛాధికారాల కోసం ఒక రాజ్యాంగాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. మనం 69వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరితో సవినయంగా నేను చేసుకుంటున్న మనవి ఏమిటంటే, ఈరోజు మన మధ్య అనేక విభజనలు ఆ విభజనల మధ్య వారధులు వంతెను నిర్మించేసుకోవాల్సిన శుభతరుణం ఇదే అన్న విషయాన్ని మనం గుర్తించాల్సి ఉంది. ఇక రాజ్యాంగ ఆశయాల విషయాన్ని తీసుకున్నట్లయితే మొదటి యొక్క ఆశయం న్యాయం. రాజకీయ పరంగా కాని, సామాజిక పరంగా కాని, ఆర్థిక పరంగా కాని అందరికీ న్యాయం అనేది అందుబాటులో ఉండాలి అన్నది దీని ప్రథమ లక్ష్యం. ఇక్కడ మనం ఒక విషయాన్ని అనేది గుర్తు చేసుకోవాలి. అదేమిటంటే, ప్రస్తుతం ఏ కేసులైతే పెండింగ్ లో ఉన్నాయి ఆ కేసులు పూర్తవ్వడానికి దేశీయ కోర్టులు ఒకవేళ కృషి చేసినట్లయితే, బాగా శ్రమించినట్లయితే ఆ కేసులు పరిష్కరించబడడానికి 350 సంవత్సరాలు పడతాయనుకున్నారు. ఆ రకంగా మనం ఏ న్యాయ వ్యవస్థనైతే ఏర్పాటు చేసుకున్నామో ఆ న్యాయ వ్యవస్థలోని ప్లస్ 1 మనం తీసుకోవడమే కాకుండా మైనస్లను కూడా మనం గుర్తించాలి. కనుక లోపాలని సరిదిద్దుకొని పూర్ణత్వం వైపునకు మన దేశాన్ని మనం నడిపించేందుకు ప్రయత్నించాలి. 2వ ఆశయం స్వేచ్ఛ. మనిషి ప్రతి భారతీయుడు ప్రజాస్వామ్య స్థాపనకు స్వేచ్ఛాయుత వాతావరణం, స్వేచ్ఛాయుత జీవితం అతను గడపాలి. అందరికీ ఆలోచన స్వేచ్ఛ ఉంటుంది,
విశ్వాస ఆచారాల అంటే మత స్వేచ్ఛ కూడా ఉంటుంది. ఇక్కడ కేవలం రెండు స్వేచ్ఛలు నేను ప్రస్తావించాలి వచ్చాను. అందులో మొదటిది భావ ప్రకటన స్వేచ్ఛ. మేధావులు వారు ఏ దేశానికి చెందిన వారైనా సరే ఆలోచనల అన్వేషణ వారు కోరుకుంటారు. సామాన్య జనంలో పడి ఉండడం అనేది వారికి ఇష్టం ఉండదు. ఆలోచనల అన్వేషణ వారు కోరుకుంటారు. ఆ దిశగా నిర్భయంగా వారు పని కూడా చేస్తారు. అయితే ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అలాంటి మేధావులే భయంతో జీవించాల్సి వస్తే అప్పుడు ఆ భయం వారి వరకు పరిమితం అవ్వదు. వారితో పాటు నివసించాక జన సామాన్య జీవితాల్లో సైతం ఆ భయం అనేది పాకిపోతుంది. మరి ఏ సమాజంలోనైతే భయ వాతావరణం అనేది నెలకొంటుందో ఆ సమాజం తన సహజ సృజనాత్మకతను అది కోల్పోతుంది. మరి ఎప్పుడైతే ఆ సృజనాత్మకత అనేది సమాజం కోల్పోతుందో అది నిర్వీర్యమైపోతుంది, నిస్సారమైపోతుంది, రసహీనమైపోతుంది. కాబట్టి భావ ప్రకటన స్వేచ్ఛను మనం గుర్తించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. రెండవ విషయాన్ని మనం తీసుకున్నట్లయితే అదే మత స్వేచ్ఛ. చాలా బ్రహ్మాండమైన మాట ఉంది, ఆహార నిద్ర భయ మైథునంచ సమానమే తత్ పశు భిన్నరాణ ధర్మో నిర్దేశం అధికో విశేషో ధర్మేణ హీనో పశు భిన్ సమానం. ఇక్కడ చాలా చక్కటి మాట చెప్పడం జరిగింది. అదేమిటంటే ఆహారం, నిద్ర, భయం, సంతాన కరణం పశువులకు మనుషులకు సమానంగా ఉంది. పశువు నుండి మనిషిని వేరుపరిచేది ఏదైనా ఉందంటే అది కేవలం ధర్మం మాత్రమే. ధర్మహీనుడైన వాడు పశు సమానం అనేది ఇక్కడ సెలవీరదు. కనుక మతం ఏది చెడ్డది కాదు. ఏ మతమైనా బోధించదుగా ద్వేషాన్ని రూపుదిద్దుదా భిన్నత్వంలో ఏకత్వాన్ని అని కవి అబ్బాల్ గారు చెప్పిన మాట. కనుక మతం ఏది చెడ్డది కాదు. అయితే మత ఛాందసం ఏదైతే ఉందో అది మహా చెడ్డది. మరి ఇది ఎలా వచ్చింది అంటే బాగా గుర్తు పెట్టుకొని మైండ్ నేషన్ రైట్ ఆర్ రాంగ్ అన్న ఈ భావన నుండి, ఈ వికృత భావన చోటు చేసుకుని అదేమిటంటే మై కమ్యూనిటీ రైట్ ఆర్ రాంగ్. ప్రవక్త మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో అరబ్బులో కూడా ఒక నాలుగు ఉండేది. అదేమిటంటే ఒన్సుర్ అఖాక దాయిమన్ ఆ మజ్లూమ్, నీ సోదరుడు దుర్మార్గుడైనా లేదంటే పీడితుడైనా సరే నువ్వు పక్షం మాత్రం నీ సోదరుడు పక్షమే వహించాలి. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చిన తర్వాత ఆ యొక్క నానుడి అర్థాన్ని మార్చాడు, నానుడి నిలబెట్టాడు. సహజను ఉద్దేశించి ఒన్సుర్ అఖాక దాయిమన్ ఆ మజ్లూమ్ అని చెప్పాడు. అది అర్థం కాని ఒక సహచరుడు, ఇదేమిటి తమరు ఇలాంటి మాట అంటున్నారే, నా ఎంతో కూడిన మాట మీ నోట మేము విన్నాము, కరుణతో కూడిన మాట మేము నోట మేము విన్నాము, దయతో కూడిన మాట మీ నోట మేము విన్నాము, అలాంటిది మీ సోడు దుర్మార్గుడైనా పీడితుడైనా అతని పక్షమే వహించండి తమరు అంటున్నారేమిటి అని ప్రశ్నించారు. దానికి మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శ్రమించారు, సరే పీడితుడిని సహకరించడం అంటే మీకు అర్థమైంది కదా అని, పీడితుడికి మద్దతు తెలపడం అంటే మీకు అర్థమైంది కదా అని అడిగారు. అవును, పీడితుడిని మద్దతు తెలపాలి, అతని పక్షం వహించాలి, అతనికి అండగా ఉండాలి అనే విషయం నాకు అర్థమైపోయింది. అయితే దౌర్జన్యపరుడి అతనికి మేమే విధంగా సహాయపడాలి? అప్పుడు మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, దౌర్జన్యపరుడైన నీ సోదరుని యొక్క చెయ్యి పట్టి ఆ దౌర్జన్యం నుండి కాపాడడం మీరు అతనికి చేసే సహాయం. కనుక ఈరోజు ఒకరు దౌర్జన్యం చేస్తున్నారంటే ఎవరి మీద దౌర్జన్యం చేస్తున్నారనే కాదు మనం గమనించాల్సిన విషయం. పరిస్థితి ఎలా తయారైందంటే సమస్య బ్రాహ్మణులకు వస్తే అది బ్రాహ్మణుల సమస్య అంటున్నారు, సమస్య బడుగు బలహీన ప్రజలకు వస్తే బడుగు బలహీన ప్రజల దళితుల యొక్క సమస్య అంటున్నారు, సమస్య రెడ్డిలకు వస్తే రెడ్డిల సమస్య అంటారు, సమస్య నాయుడులకు వస్తే నాయుడు సమస్య, సమస్య ముస్లింలకు వస్తే ముస్లింల సమస్య అంటున్నారు. భారతీయుల అన్న యొక్క ఈ భావన అనేది కొరవడి. కనుక ఈ భావన సమస్య ఎవరిదైనా సరే వారు మైనారిటీలో ఉన్నా మెజారిటీలో ఉన్నా వారి హక్కుల కోసం మనం నిలబడాల్సి ఉంది, వారి హక్కు
సాటి సోదరునికి అటువంటి అభయాన్ని ఇచ్చే యొక్క ధైర్యం మన లేక మనలో లేకపోవడం అనేది మన ధైర్యాన్ని సూచిస్తున్న విషయాన్ని సవినయంగా మీ అందరి ముందు నేను విన్నవించుకుంటాను. కనుక అభిమాన సోదరుల గురజాడ వారు చాలా చక్కగా చెప్పారు, మతం వేరైతేనేమో మనస్సులో కట్టే మనుషులుంటే జాతి ఎన్నది లేచి పెట్టి లోకమున రాణించున్నాయి. కనుక మనం ఎన్ని మతాల వారమైనా సరే, ఎన్ని కులాల వారమైనా సరే, మనమంతా భారతి మన స్పృహతోని మనం జీవించాలి. ఇక్కడ ఒక విషయాన్ని మీ అందరి ముందు నేను విన్నవించుకోదలుచున్నది ఏమిటంటే, ఒక రాజ్యంలో నివసించే ఒక వర్గానికి మరో వర్గానికి మధ్య ఒకవేళ నెలకొని ఉన్న యొక్క అపనమ్మకాలు కానీ లేదంటే ఉద్రిక్తత వాతావరణం కానీ దానికి కారణం కారకులు అనేవి చాలా మంది ఉండదు. అయితే బలమైన కాపడు ఒకటి ఉంటుంది, అదేమిటంటే ఒకరి నమ్మకాల గురించి మరొకరికి తెలియకపోవడం, వర్గ ఒకరితో మరొకరు మాట్లాడుకోకపోవడం. కనుక మీ అందరితో సవినయంగా నేను చేసుకుంటున్నాను మనవి, మన పెదాలు మనవి, మాట్లాడుదాం, మన నాలుక మనది మాట్లాడుదాం, మన నిజాలు శరీరం మనది మాట్లాడుదాం, మన ఆత్మ ఇప్పటికీ మనదే మాట్లాడుదాం, మన దగ్గర ఉన్న కాలం స్వల్ప వ్యవధి, మనలో ఎవరు ఎప్పుడు మరణిస్తారు ఎక్కడ మరణిస్తారు ఎవరికి తెలియదు, మాట్లాడుదాం. నిజంగా మాట అనే మంత్రాన్ని ఉపయోగించి మానవ సంబంధాన్ని మనం బలపరచగలం. మాట అనే మంత్రం అనేది కొరబడింది కనుక తల్లి యొక్క బిడ్డల మధ్య అనేది తల్లిదండ్రుల మరియు బిడ్డల మధ్య దూరాలు పెరుగుతున్నాయి, భార్య భర్తల మధ్య దూరాలు పెరుగుతున్నాయి, ఒకే సమాజంలో ఒకే దేశంలో నివసిస్తున్న పౌరుల మధ్య దూరాలు పెరుగుతున్నాయి. కాబట్టి మాట అనే అస్త్రాన్ని మాట అనే మంత్రాన్ని కనుక మనం సరిగా ఉపయోగించుకోగలిగినట్లయితే నిజంగా మానవత్వాన్ని మనం కాపాడుకున్న వాళ్ళ మతం సమాజం కనుక అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ లో చెప్తున్న మాట అదే, ఎందుకంటే ఖూలు లిన్నాస్ హుస్నాయ్ మాట్లాడే ఆ మాట మంచిదే ఉండాలనుకున్నాడు. మనల్ని దూరం చేసే మాటలు తగవు, మనల్ని వేరు చేసే మాటలు తగవు. ప్రతి వ్యక్తిలోనూ ప్లస్ ఉంటాయి, ప్రతి వ్యక్తిలోనూ మైనస్ ఉంటాయి. అయితే మనం ప్లస్ ని తీసుకోవాలి, మైనస్ ని వదిలే, అప్పుడే మనం కలిసి ఉండగలం. ఎందుకంటే మనకు కూడికలు తీర్చివేతలని మనందరికీ తెలిసింది. కనుక మన మైనస్ తీసుకుంటే వేరైపోతామే తప్ప కలవడం అనేది జరగదు. కనుక మైనసెస్ ని పక్కన పెట్టి మనం ప్లసెస్ ని కనుక జమ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఇన్షా అల్లాహ్ ఈడు ఈ రోజు ఏదైతే మనం ఏడు పదుల అతిపెద్ద యొక్క సామ్రాజ్య ప్రజాస్వామ్య దేశాన్ని ఏదైతే మనం చెప్పుకుంటున్నామో మరో 70 సంవత్సరాల తర్వాత కూడా ఇదే మాటను ఇంతే గర్వంగా మనం చెప్పుకోగలం. ఇక అభిమాన సోదరులారా, చివరి యొక్క విషయానికి మనం వచ్చేసాం, అదేమిటంటే సౌభ్రాతృత్వం. సౌభ్రాతృత్వం అంటే ఏమిటి? సోదర భావన, పౌరుల మధ్య సంఘీ భావన. మనం మామూలుగా గురుగారు కూడా చెప్పారు, మనమంతా భారతీయులం, భారతీయులందరూ మన సోదరు, మనం యొక్క ప్రతిజ్ఞ చేస్తాం. కనుక సోదరుల మధ్య గొడవలు ఉండవా? సోదరుల మధ్య పొరపక్షాలు ఉండవా? సోదరుల మధ్య భేదభావాలు ఉండవా? అంత మాత్రం విడిపోతామా మనం? కాదు కదా, కలిసి ఉంటాం కదా. అలాగే నా యొక్క ఆలోచన వేరుకున్నప్పుడు, వేరే యొక్క వ్యక్తి యొక్క దృక్పథం వేరుకున్నప్పుడు, ఇంకొక వ్యక్తి యొక్క కోణం వేరుకున్నప్పుడు, అలాగే మనల్ని వేరు వేరుగా పుట్టించినప్పుడు, వేరు వేరు ఆలోచన ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క భిన్నత్వం అనేది ఉంటుంది. ఆలోచనలు, దృక్పథాలను, కోణాలను మరి అంత మాత్రాన్ని మనం విడిపోవాలా? లేదు, మనం కలిసి ఉండాలి. ఎందుకంటే కలిసి ఉంటేనే కలదు సుఖం అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక ఈనాడు మామూలుగా ఒక వర్గానికి మరో వర్గానికి మధ్య అఘాతాన్ని సృష్టించడానికి ప్రధాన యొక్క ఆయుధంగా వాడుతున్న అయోధ్య గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఆ అయోధ్య ఒకప్పుడు హిందూ మరియు ముస్లిం మధ్య ఐక్యకు వేదిక ఉండేది, ఐక్యతకు వేదికగా ఉండేది. ఎలా అనేది ఈ మాట చెప్పిన మాటను పూర్తి చేస్తాను సోదరులారా. అదేమిటంటే అయోధ్యలో ఉన్న పుజారి బాబా రామ్ చరణ్ దాస్, ఆయన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా యుద్ధానికి సన్నద్ధమవుతున్నారని తెలుసుకున్న అదే యొక్క ప్రాంతానికి చెందిన పండితుడు మౌలవి అమీర్ అలీ అనే ఒక వ్యక్తి ఆయనతో వెళ్ళి కలుసుకున్నారు. ఇద్దరు కలిసి పోరాడారు. అయితే ఆ పోరాటంలో వారు ఓడిపోయారు.
తెల్లవారి చేతికి వారు ఖైదీలుగా చిక్కారు. ఒక రకంగా చెప్పుకోవాలి అంటే విదేశీయుల చేతిలో వారు మరణించారు, స్వదేశీయుల చేతిలో వారు చనిపోతుంది. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే వీరు ఇద్దరు సంఘ జీవనంలో కలిసి ఉన్నారు అంతే, అంత మాత్రమే కాదు సమర క్షేత్రంలో కూడా ఇద్దరు కలిసి ఉన్నారు. అక్కడ వరకు ఆగలేదు. అమరత్వం పొందడంలో కూడా వీరు అల్హమ్దులిల్లా తోడుగా ఉన్నారు. కనుక ఆంగ్ల ప్రభుత్వం అప్పుడు వారిద్దరిని అదే యొక్క ప్రాంతంలో ఉన్న యొక్క కుబేర్ తీలా అనే యొక్క చోట చింతమానికి ఇద్దరిని ఒకేసారి అనేది ఉరిశిక్ష అయిపోయింది. కనుక సౌభ్రాతృత్వానికి దీనికి మించిన ఉదాహరణ అని మన ముందు అనేది కనబడకపోవచ్చు. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఒక పండితుని ముస్లిం పండితుని చంపిన తర్వాత అలాగే హైందవ పండితుని చంపిన తర్వాత ఆంగ్లేయులు చేసిన దారుణాలు అన్ని గమనించాల్సిన విషయం వీరిద్దరిని విడగొట్టడానికి వారేం చేశారంటే హైందవ పండితుని ముస్లిం సాంప్రదాయ ప్రకారం ఖననం చేస్తే ముస్లిం పండితుడిని హైందవ సాంప్రదాయ ప్రకారం వారు సజీవ దహనం చేశారు. అయినప్పటికీ అప్పటి ప్రజల యొక్క దృష్టిలో భారత స్వాతంత్రం అనే యొక్క ఈ పవిత్ర లక్ష్యం ఉండేది కనుక వారు విడిపోరు. ఈ రోజు మనం లక్ష్య రహితంగా బతుకుతున్నాం. మన యొక్క పనుల వల్ల, మన చర్యల వల్ల, మన మాటల వల్ల ఎవరికి ఏం జరుగుతుందన్న ఆలోచన అనేది ప్రస్తుతం లేదు. కనుక నేను ఈ సందర్భంగా అందరికీ చెప్తున్న మాట ఏంటంటే మనం ప్రభుత్వ యొక్క బాధ్యతను అప్పగిస్తాం, మీడియాకు బాధ్యతను అప్పగిస్తాం, అందరికీ బాధ్యతను అప్పగిస్తాం, అందరూ నైతిక ధర్మాన్ని పాటించాలని కోరుకుంటాం. అయితే వ్యక్తిగా నేనేం చేయాలి, నేనేం చేయగలను? మరియు మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, వ్యక్తిగతంగా నేను పాటించాల్సిన నైతిక ధర్మం ఏంటంటే ఒక చెడు నా ముందర జరుగుతుందంటే శక్తి ఉంటేనే శక్తి పదాన్ని ఆపడానికి ప్రయత్నించాలి, లేదు ముక్తి ఉండే రాయగలిగే శక్తి నాలో ఉందంటే కరంగా నేను ఖండించే ప్రయత్నం చేయాలి. అది సాధ్యం కాకపోతే నేను నా మనసులోనైనా ఆ విధమైన సంఘటనలు ఏ మనం నేను అసహించుకోవాలి, ఏ భావన నా చోటు తెచ్చుకోవాలి. నా ముందర ఒక ప్రాణం బలిగొట్టబడుతుంటే, ఒక వ్యక్తి మరణిస్తుంటే, దారుణంగా ఒకటి హత్య చేస్తుంటే నాలో
చెబితే ఈ పదాలు మాత్రమే ఆచరిస్తే ఇవే వస్త్రాలు నా సకల సమస్యలకు సరైన పరిష్కారాలు. సాకుమున్నా